జగన్మోహన్ రెడ్డి గారు మీకులాగా చంద్రబాబు నాయుడులాగా పబ్లిసిటీ పిచ్చున్న మనిషి కాదు. పనితీరు కనపడాలి తప్పితే నేను కనపడినా కనపడపోయినా పర్లేదు, నా పనితీరు ప్రభుత్వం పనితీరు కనపడాలనేటువంటి ఆలోచన దృక్పథం నాయన. ఇవాళ మీకు ఎక్కడైతే వరద ప్రాంతాల్లో ప్రజలకి ప్రభుత్వాన్ని ఆఖరికి అక్కడ ఏ భోజనం పెడుతున్నారో అక్కడ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రజాప్రతినిధులను అక్కడే భోజనం చేయమని చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ని అధికారుల్ని మీరు ఎక్కడైనా సరే మీ మధ్యాహ్నం భోజనం ఎవరైతే రాత్రి భోజనం కానీ క్యాంపుల్లో ఎక్కడ భోజనం పెడతామో ఆ భోజనాల్లోనే మీరు తినాలని చెప్పని ఇక్కడి నుంచి ఆయన నిర్దేశిస్తున్నారు. అధికారులు తింటున్నారు, ప్రతి సౌకర్యం మెరుగుపరుస్తున్నారు. 2,75,000 రూపాయలు ఇల్లు పోతే ఇల్లు కట్టాలని చెప్పారు. ఒకవేళ మీరు వెళ్ళారు ప్రజలతో ఏమన్నా అడిగి ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు 2,75,000 ఇల్లు కొట్టిపోయిన ఇల్లు మొత్తం సమూలంగా నాశనమై పడిపోయినోడికి అంటున్నారు 2,75,000 ఇల్లు అవుద్దా అవదా, అవ్వకపోతే నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తానని పైకే మైకెక్కి చెప్పండి. ఏమండి మీరు 2,75,000 ఇస్తున్నారు సరిపోవు ఇంకా పెంచమని అడిగితే అది బాగుంటుంది, కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇల్లుగా లేడుస్తున్నట్టే నువ్వు వెళ్ళి సొట్ట అంటించుకున్నాను సామెతగా ఉంది వెళ్ళి మావిని తిట్టారు మావిని తిట్టారని మాట్లాడతాం. కాబట్టి మీరు ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకుని నిజమైన ప్రతిపక్ష నాయకుడిగా ప్రవర్తించి వెళ్ళారు పబ్లిసిటీకి వెళ్ళారో సోక్కి వెళ్ళారో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు ఏమయ్యా ఏ రండి ఏ మీడియా రండి అని అక్కడ ఆంధ్రజ్యోతి ఆయన పట్టుకు ముంచున్నాడు. పాపం తప్పదు కదా ఆ గొట్టం నీ ఎంపటే తిరగపోతే వాళ్ళు జీతం ఇవ్వడు ఆయన ఏంటి మాట్లా మిగతా వాళ్ళు అందరిని కాకేయండి సార్ మిగతా వాళ్ళు ఎవరు లేరు సార్ నేను అనుకున్నా సరే అయితే ఎందుకు వెళ్ళాం ఓదార్పు లేదు ప్రజలకు ఏం జరిగిందో లేదు ఏం కావాలి మీకు ప్రభుత్వం నుంచి నేనేం అడగనని ఓదార్చి అడిగి ప్రభుత్వానికి ఆ విషయాలు చెప్పాల్సింది పోయి శాపనార్థాలు కడుపు మంట ఈర్ష్య అసలు గ్యాస్తోనే ఈ కడుపు మంటతోనే చచ్చిపోయేట్టున్నాడు ఈయన అసలు ఏంటి బాధ ఏంటి ఈర్ష ఏంటి గాల్లో కలిసిపోతారని మాట్లాడచ్చా శత్రువుని కూడా అనం కదా మనం. అట్లాంటిది నీ స్నేహితుడు కొడుకు అని చెప్తావు నా అనుభవం అంత లేదు వయసు అంటావు నీ కొడుకు వయసు కదా కొడుకు వయసు ఉన్న మనిషి ఒక ముఖ్యమంత్రిని గాల్లో కలిసిపోతావు అని అనొచ్చా ఇదా మీ నైజం. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకుని కనీసం ఇంట్లో వాళ్ళు ఎట్లాగా ఆయనకి చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారికి పార్టీ వాళ్ళు అన్న చెప్పండి అయ్యా కొంచెం ఆయనకి ఇలాంటి మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీకి అసలు పుట్టగతులు కూడా లేకుండా చేయొద్దని మీరు బతిమాలుకుంటే కానీ ఆయన మారే త్వరలో మరి అర్థం కావట్లేదు. మానవ తప్పిదం కారణంగానే ఇదంతా జరిగింది. ప్రభుత్వం చూస్తూ ఉంది ప్రాజెక్టులో నీళ్ళు వచ్చినప్పుడు దాన్ని ముందుకు వదలాలని తెలియదా ఇదంతా ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే అని కూడా చంద్రబాబు గారు. ఇప్పుడు మానవ తప్పిదం అంటే ఏది? నేను స్నానం చేసేది బట్టలు ఎప్పకుండా బట్టలతో బూట్లు ఎప్పకుండా పుష్కర స్నానం చేస్తూ నేను చేసే స్నానాన్ని ఒక సినిమా షూటింగ్ చేసి జాగ్రఫిక్ ఛానల్కి కొన్ని కోట్ల రూపాయలు నేషనల్ జాగ్రఫిక్ ఛానల్లో ఈయన స్నానం చేస్తే ఏంటి దానికి కొన్ని కోట్ల రూపాయలు ఒక సినిమా డైరెక్టర్ని తీసుకొచ్చి సినిమా షూటింగు వీటన్నిటి వల్ల తొక్కిసరాటం వల్ల కదా అక్కడ అది మానవ తప్పిదం అంటే. రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో 31 మంది అన్యాయంగా కిరాతకంగా ఒక మనిషి మూర్ఖత్వం వల్ల పబ్లిసిటీ పిచ్చ వల్ల 31 కుటుంబాలు బజారిన పడినాయి అంటే 31 మంది ప్రాణాలు పోయినాయి అంటే మరణించారంటే అది మానవ తప్పిదం అంటే. ఇవాళ ఒక వర్షపాతం ఫ్లాష్ ఫెడ్ వస్తే ఒక్కసారి కొన్న ఆకాశం చిల్లిపడినట్టుగా టీఎంసీలు వర్షం పడితే ఎక్కడికి వెళ్తుంది మానవ తప్పిదం ఏంటది? ఇది మానవ తప్పిదం అని మాట్లాడతారు దుర్మార్గం కదా ఇది. ఎంత కిరాతకం అంటే ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని దోషించేటాకి పాపభీతి లేదు అనొచ్చా అనకూడదా లేదు ఇది ఉచ్చం ఇది నీచం ఈ మాట అనొచ్చా అనకూడదా అనేది లేకుండా ఈ రకమైన దుర్మార్గ పోకల్ని కట్టికి పెట్టకపోతే ఇంకా ప్రజలు మొన్నటి కంటే అంటే మేము చూసాం 19 చూసాం పంచాయతీలు చూసాం మున్సిపాలిటీలు చూసాం మళ్ళీ మినీ మున్సిపాలిటీలు చూసాం
జెడ్పీలు చూసాం, ఇంకా మనకి ఇంకా తెడ్డు కాల్చి ఇంకా వాత పెట్టే తప్పితే మీరు మారితే ఏమైనా ప్రజలు మారటానికి అవకాశం ఉంటుంది. మీ బుద్ధి మార్చుకోకుండా ఇంకా హీనంగా ప్రవర్తిస్తే ఇది మీ అంటే మా మేము ఈయనతోన పోటీ చేసేది, ఈయనతోన రాజకీయంగా పోట్లాడేది, ఈయనతోన మేము రాజకీయాలు చేస్తున్నది అనేది మేము కూడా సిగ్గుపడే స్థితిలో మీరు మాట్లాడటం అనేది దుర్మార్గం. పోన్లే ఆయనేమో చుల్బుల్ బాబా అయితే ఈయనేమో బ్యాటింగ్ బాబా, తండ్రి కొడుకులు ఇద్దరు వీళ్ళు బతికేస్తారు 400 ఏళ్ళు 500 ఏళ్ళు గాల్లో కలిసిపోవాలని కోరుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళు మాత్రం 100 ఏళ్ళు బతుకుతారు. ఒక చుల్బుల్ బాబా, ఒక ఆయనేమో చుల్బుల్ బాబా, ఒక ఆయన బ్యాటింగ్ బాబా. ఈ బాబాలు వీళ్ళు ఇంకనే అక్కడికి మంచిగా ఒక రకంగా మనం మెచ్చుకోవాలి వీళ్ళని. అసలు మేము మా నాన్న ఏడుపుని కవర్ చేయటాకి అది మూసేయటాకి మొత్తం డ్యామ్ బాగులు కొట్టారని మాట్లాడలా. అక్కడికి అదృష్టం అది కూడా అంటారు. రేపొద్దున బాంబులు పెట్టి అన్నమయ్య ప్రాజెక్ట్ని మా నాన్న ఏడుపుని మర్చిపో జనం మర్చిపోజేయాలి, ఆ ఏడుపు మొత్తం మారి జనం చూడకుండా చేయాలంటే టీవీలు అంతా కూడా మా నాన్న ఏడుపు కాకుండా ఏదో ఒకటి రావాలని చెప్పని ఆ కవరేజ్ అంతా పోవాలి. మా నాన్న ఏడుపుని మళ్ళీ మళ్ళీ చూపించకుండా అడ్డుకుంటం కోసం డ్యాముకి అన్నమయ్య ప్రాజెక్టుకి బాంబులు పెట్టారని చెప్పినా చెప్తారు వీళ్ళిద్దరు. ఆ స్థితికి దిగజారిపోయారు. సినిమా టికెట్లకు సంబంధించి నేను చిరంజీవి ఒక ట్వీట్ చేశాను. సినిమాల ఇండస్ట్రీలో ఉన్నటువంటి కార్మికుల దృష్ట్యా సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఒకసారి ప్రభుత్వం పునరాలోచిస్తే బాగుంటుంది అని చెప్పి ఆన్లైన్ విధానాన్ని స్వాగతిస్తున్నాము. టికెట్ల రేట్ల విషయంలో ఒకసారి ప్రభుత్వం పునరాలోచిస్తే బాగుంటుంది. చూద్దాం. వారు చిరంజీవి గారు ఇప్పటికే ఆ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారిని కోరటం జరిగింది. చిరంజీవి గారితో పాటు చాలామంది పలు రకాల సినిమా ప్రొడ్యూసర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ కొంతమంది ఎగ్జిబిటర్లు కానీ రేటును కొంచెం జీవో 35లో ఉన్నటువంటి కొన్ని రేట్లను పునరాలోచించమని చీఫ్ మినిస్టర్ గారిని ఇప్పటికే పలుమార్లు ఈ ప్రభుత్వాన్ని చీఫ్ మినిస్టర్ గారి కంటే నా ద్వారా అంటే దాదాపు ప్రస్తుతం ఇప్పుడు ఎఫ్డిసి నేనే చూస్తున్నాను కాబట్టి ఆ డిపార్ట్మెంట్ నేను సినిమాటోగ్రఫీ ముఖ్యమంత్రి గారి తరఫున చర్చలు కానీ వీటిలో నేనే ఉంటున్నాను కాబట్టి నాతో సీఎం గారికి చెప్పండి అని చాలామంది ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం జరిగింది పునరాలోచించమని ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం. చూస్తున్నాం ఇంకెంతవరకు అంటే ప్రస్తుతం అంతా ఈ అసెంబ్లీ అడావుల్లో ఉన్నాను కాబట్టి చూడాలి. సీఎం గారితో చర్చించి ఇప్పటికే చిరంజీవి గారికి అందరికీ చెప్పాం సరే సీఎం గారు దృష్టిలో పెడతాం చర్చ చూసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏదైనా ప్రయత్నం చేస్తానండి. అల్టిమేట్గా సినిమాటోగ్రఫీ యాక్ట్ సీఎం గారి దగ్గర ఉంది కాబట్టి అంతిమ నిర్ణయం వారే తీసుకోవాలి. వారితో మాట్లాడతామండి. ఇంకా ఆయనతో మాట్లాడే అవకాశం కుదరలేదని చెప్పని ఇప్పుడు నాతో మాట్లాడుతున్నటువంటి ప్రొడ్యూసర్లు చాలామంది మాట్లాడుతున్నారు, హీరోలు మాట్లాడుతున్నారు. వారందరూ కూడా నేను ఏదో చెప్పాను తప్పకుండా సమయం చూసుకుని పని ఒత్తిడిలో ఉన్నారని సమయం చూసుకుని మీరందరూ మాట్లాడిన ప్రతి మాటని సీఎం గారికి చెప్తానని చెప్పాను.